నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా అప్డేట్ చూద్దాం. గుడివాడ గ్రామంలో ఉద్రిక్తత. జహీరాబాద్ లో అధికారులపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద గజమాలతో స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకులు. బర్రిగూడెం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడివాడ గ్రామంలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు వాహనాన్ని వైసీపీ గ్రామ సర్పంచ్ అడ్డుకున్నారు. సొంత గ్రామంలోనే అంగన్వాడీ భవన ప్రారంభానికి గ్రామ సర్పంచ్ని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే గొల్ల బాబురావు రావడం అన్యాయమంటూ ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు గ్రామ సర్పంచ్ శ్రీను ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు సర్పంచ్ వర్గ మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తంగా మారిన గ్రామంలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు.
జహీరాబాద్లో అధికారులపై మంత్రి హరీష్రావు ఆగ్రహం. మొగుడంపల్లి మండలం వ్యవసాయ అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులను పంటల సాగు వివరాలు అడిగి మంత్రి వివరాలు చెప్పడంలో తడబడి ఏడీఏ ఏడీఓలు అధికారుల తీరుపై మంత్రి సీరియస్, వ్యవసాయ అధికారుల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్ శరత్కు ఆదేశం చేశారు. తన పర్యటన సమయంలోనూ పంటల వివరాలు తేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తంలో 78 లక్షలు ఇంకా పెండింగ్ రైతు వేయడం ఎందుకున్నటువంటి అంతా అయిపోయి నేనే ఇద్దరికి అయిపోయాడు లేదా మొత్తం రాష్ట్రం ఏ పంట కడుగుతున్నారో మండలంలో చరిత్ర ఎంత సాగు అవుతుందంటే వాళ్ళు పొగలు చూసుకుంటుంది సార్ వ్యవసాయ శాఖ అది సార్ మండలం నేను పొగడం పని లేదు మీ మండలం వెళ్తారా అడిగిన గత గొప్ప డిఏఓ ఏడి అంటే నువ్వు ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ఏం పంట ఎంత సాగుతుందో తెలియకపోతే ఏడి ఏం పని చేస్తున్నాడంటే డిఏఓ ఏం చేస్తున్నాడు అలా నేను వచ్చిన ఇంకా నేను వచ్చినాక మరి అడుగులేమో ప్రోగ్రామేమో రైతు వేదికనే గాయంతో చెప్పి ఒకసారి చదువుకొని వస్తే పోతే నేను చదువుకు వస్తాను తాత హైదరాబాద్ వెళ్ళి నాకు చదువుకు వచ్చాను ఎట్లా పైసారు మరి నువ్వు ఏం సేవ చేస్తున్నాడు రైతు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతున్న ఎమ్మెల్సీ కవితలకు కల్వకుర్తి వద్ద గజమాలతో స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరియు నాయకులు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం. భారీగా తరలి వస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోలాటాలు, బతుకమ్మలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, డాన్సులతో సమ్మేళనం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుస దొంగతనాలకు ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. రాత్రి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వెనుక రోడ్లు నాలుగు షాపులకు తాళ్లను పగలగొట్టిన దుండగులు. చోరీకి విఫల యత్నం. వర్షం చోరీలపై పోలీసులు అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్న ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో బురకంపాడు 3 రోజుల చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. 37వ రోజు గడుస్తున్న ఇంతవరకు అధికారులు స్పందించడం లేదని వేదనతో రోడెక్కిన బురకంపాడ ముంపు ప్రాంతవాసులు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. భద్రాద్రి కొత్తగూడెం బురకంపాడు మండలాన్ని పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించాలి. తాత్కాలిక పనులు వద్దు, శాశ్వత పరిష్కారం బురకంపాడు మండలానికి చేయాలి. పోలవరం పనులు నిలిపివ్వాలని ప్యాకేజ్ ఇవ్వాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రాంతంలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. మేడం మేడం మేము మమ్మల్ని 12 మంది జైల్లో పెట్టి మేడం జైల్లో పెట్టి చేశారు. మేము అప్పుడే గొడవ పడదు, అప్పుడే వ్యాధులు మరి తీసుకెళ్తున్నాడు. మేడం ఇప్పుడు మేము వదిలేసామంటాం మేడం, ఇప్పుడు మేము వదిలేసామంటే ఏమైంది మేడం? మా మీద మీ జూలం ఏంది రౌండ్ అప్ చేస్తే మేము సత్తమే పోతాము. యుద్ధం చేయండి రా, నీ ఎందుకు లేదు రౌండ్ అప్ చేసి కనిపించి చేసుకోవటం కాదు. మీరు రౌండ్ అప్ చేస్తే కనిపించిన ఒక ఎక్కువ మందిని కొట్టేస్తా. అసలు రాసిన రాకాయడు వాసనరు ఇప్పుడు కూడా ఏమంటున్నారు? నానారా నువ్వు బా, నువ్వు నానారా నువ్వు బాగుంటుండే మరి ఎట్లా మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? మీరు చేయండి సార్, ఆ నాయకులు ఎవరు నప్పి మీరు చేయండి. ఫోన్ లాక్ లాక్ బాగు వరి నేను సార్ గారు చెప్పారు పోపర్రావు అది వదిలేని చేయమన్నారు, వదిలేస్తే నేను మొదలు పెట్టారు. ఇక ఎందుకని జనం లేరు ఇంతేనా ఏం తీరుతారు కాయలు వెంట పూ ఇప్పుడు గిరిజన కూడా అంతా ఇప్పుడు తెలుసుకున్నారు.
కొత్తగా చదువుకునే వాళ్ళకి వస్తారు జైలకి ఏమంది చదువుకున్న వాళ్ళు వస్తారు ఈసారి జైలకి పోతే పోయింది జాబులు రాకపోయింది మీరాగడే మన పంచాయతీ పరిధిలో మీరు కానీ ప్లాంట్ 40 ఎకరం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కుమర ప్రభుత్వ కార్యక్రమం రూపకొండ నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు బెలుకుప్ప మండలం బెలుకుప్ప గ్రామంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డికి ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభించింది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు, పూలవర్షం కురిపించారు. ఇంటింటికి వెళ్లిన ఆయనను ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అవి సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాదని మళ్ళీ ఈ 2 నెలల్లో వచ్చింది అనే కట్టు ఇప్పుడు మళ్ళీ 18 నెలలు వచ్చింది. బాగుంది కదా గవర్నమెంట్ బాగా చేస్తున్నారు. మీరు ఆటిపోయే పని దగ్గర ఇంటికి వచ్చేసి సపోర్ట్ జగన్ ఆశీర్వాదం చేయాలి మీరు. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ ఆకస్మిక తనిఖీ చేస్తారు. కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. దీర్ఘకాలం నుండి పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న 40 ఫోక్స్ కేసులపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు నేరాల సంఖ్య తగ్గిందన్నారు. నో యాక్సిడెంట్ జోన్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై కూడా దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్,
అడిషనల్ ఎస్పీ మహేష్, చీరాల డిఎస్పీ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటే మీరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, అట్లీస్ట్ నేను ఫైవ్ లో పూ చేస్తా, ట్రాఫిక్ బింగ్ ఎస్టాబ్లిష్ చేయబడితే పూ చేస్తా ఫైవ్. జనరల్ గా నేను స్టేట్మెంట్స్ కన్ఫర్మ్ చేయాలండి, బిఫోర్ బై ఫ్యాక్స్ జనరల్ ఫ్యాక్స్ ప్రకారం పోతాం అండి. ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే కంప్లైంట్ మీద రియాక్ట్ అవుతాం, ఫ్యాక్స్ ప్రకారం పోతాం. అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కౌంటర్ చేయలేరు. స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ చెప్పండి. మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్ మాకు ఏంటంటే ఫ్యాక్స్ మీద పోతాం, ఇష్యూస్ మీద పోతాం. ఎనీథింగ్ కంప్లైంట్ వచ్చిందంటే దాని పైన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎంత ఫాస్ట్ ఉంటుంది అంటే దిస్ థింగ్స్ ఐజెస్ కెనాట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ ఐజెస్ కెనాట్ ఆన్సర్. ఎనీథింగ్ ఎల్స్ ఇంతకైనా మాకు ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఇక్కడ తర్వాత నాకు గుర్తుంది ఇంకా బీబీ పేటలు కూడా పెట్టి తెప్పించాం. అప్పుడు బీబీ పేటల బేస్తవారి పేటలు ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు అది కూడా ఓపెన్ చేసినప్పుడు కాదు కూడా పెట్టాము. సో స్టిల్ వర్కింగ్ ఇది మనకు ఎంతైనా మనకు ఎవిడెన్స్ పనికి వస్తుంది. చెప్పండి. వెళ్ళ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ గ్రామంలో ఉద్రిక్తత. జహీరాబాద్ లో అధికారులపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఎమ్మెల్సీ కవితకు కల్వ కుర్తి వద్ద గజమాలతో స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకులు. బర్రిగూడెం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం.